యథార్థవాది ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. మరొక సాక్ష్యంతో యథార్థవాది మీ ముందుకు వచ్చింది. ప్రభుత్వ కళాశాల రంగంలో లైబ్రరీన్ గా పనిచేస్తున్న సార్ సీమన్ గారి సాక్ష్యం మనం ఇప్పుడు వినబోతున్నాము. ప్రైజ్ లాడ్ అండి సార్. మీ పేరు, మీ తల్లిదండ్రుల పేరు, మీ స్వగ్రామం, మీ ఊరు తెలియజేయగలరా? మా తండ్రి గారి పేరు నర్సయ్య, తల్లి గారి పేరు సామ్రాజ్యమ్మ. మా తండ్రి గారి స్వగ్రామం కృష్ణా జిల్లా నందిగామ తాలూకా ఉపాళ గ్రామం. బిఏ ఎంఎల్ఎస్సీ చదివాను. ప్రస్తుతానికి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మా తల్లి గారికి అనారోగ్యం కారణంగా మేము ప్రభు సన్నిధికి వచ్చాము. జగ్గయ్యపేట కృష్ణా జిల్లా రత్న రాజ్ గారు అనే పాస్టర్ గారు నాకు రక్షణ ఇచ్చున్నారు. మీరు యేసుక్రీస్తును నమ్మడానికి గల బలమైన కారణం ఏంటి? మొదటిగా మా తల్లిగారు అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడి ముందు బాగు చేశాడు. రెండవదిగా ప్రభు నేను విశ్వసించేటట్టు నాతో స్వామి గారు మాట్లాడి బైబిల్ వాక్యం ద్వారా రోమపత్రిక 3:23 అనే వాక్యం ద్వారా నాతో మాట్లాడినప్పుడు ఆ రోజు నుంచి నేను ప్రభుని నా రక్షకుడిగా అంగీకరించాను. మీరు ఏ సామాజిక వర్గానికి చెందిన వారు? మేము ప్రభుని అంగీకరించాం. మీరు ఆ కులం నుండి ఇప్పుడు బీసీఏ నుండి మీరు ఏసీని నమ్ముకున్నప్పుడు మీకు మీ తరపు వాళ్ళ నుండి, మీ బంధువుల నుండి కానీ ఎటువంటి ఎవరు మిమ్మల్ని ఏం అనలేదా? అంటే మీరేం ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? మంచి ప్రశ్న అమ్మా. మేము ప్రభుని అంగీకరించినప్పుడు మా తల్లి గారు, తండ్రి గారు, మా బంధువుల ద్వారా, మా కులం వారి ద్వారా చాలా ఆటంకాలు ఎదుర్కొన్నాం. వివాహాల విషయంలో, తదుపరి ఇంకేదైనా కార్యక్రమాల విషయంలో ఏకపించే వారు కాదు. మేము చాలా ఇబ్బందులు పడ్డాము. మమ్మల్ని కొంచెం తక్కువ చూపు చూస్తూ, వెలివేసినట్టుగా వాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు. మేము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు తక్కువ కులానికి చెందినవాడు, ఎస్సీ ఎస్టీలకు చెందినవాడు అని అంటున్నారు. దాని మీద గల మీ అభిప్రాయం ఏంటి? వారికి సరిగా దీని మీద అవగాహన లేదని నేను అనుకుంటున్నాను. యేసు ప్రభు తక్కువ కులానికి చెందినవాడు నేను మొదట కూడా నేను కూడా అనుకున్నాను. ఆ తర్వాత నేను కూడా బైబిల్ గ్రంథం చదివినప్పుడు, తర్వాత అన్ని గ్రంథాలు చదువుతూ వచ్చినప్పుడు, నేను సర్వసత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఈయన ఒక తక్కువ కులం వాడికో, ఒక క్యాస్ట్ కు సంబంధించిన వ్యక్తి కాదు, ఒక దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈయన అందరికీ దేవుడు అన్న సంగతి నేను తెలుసుకుని, నేను తెలుసుకున్న ప్రభువుని నేను ఇతరులకు తెలియని వారికి కూడా తెలియపరుస్తూ, ప్రస్తుతానికి నేను ఉద్యోగం చేసుకుంటూ కూడా ప్రభు సేవలో నేను కొనసాగుతూ, నాకు ఇచ్చిన శక్తిని, బలమును, నాకు ఇచ్చినటువంటి ధనమును ప్రభు కొరకు ఖర్చు పెడుతూ, ఇక్కడ కూకట్పల్లి ప్రాంతంలో సాయినగర్ ప్రాంతంలో ఒక మందిరము, నర్సాపూర్ మెదక్ జిల్లా సంగారెడ్డి ప్రాంతంలో ఒక మందిరాన్ని నడిపిస్తూ, దేవుని యొక్క సువార్తను ఆయా ప్రాంతాలలో, తెలుగు రాష్ట్రాలలో కావచ్చు, తమిళనాడు, కేరళ, అలాగే అనేక ప్రాంతాల్లో దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని తెలియపరుస్తూ ప్రభు రక్షకుడు తెలుసుకోండి అని నేను నా వంతుగా నేను ప్రభు గురించి ప్రకటిస్తున్నాను. ఓకే అండి. మీరు సంఘాలు నడిపిస్తున్నారో, సేవకుని చూసుకుంటున్నానని చెప్పారు, అట్లా మీకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ప్రస్తుతానికి మాకు 3 బ్రాంచెస్ ఉన్నాయి. మాకు అనుబంధంగా కొన్ని బ్రాంచెస్ నడిపిస్తూ ఉన్నాయి. మీకు అభిషేకం ఇచ్చిన సేవకుల పేరు చెప్పండి. మాకు అభిషేకం ఇచ్చింది పాస్టర్ ఆశీర్వాదం గారు అభిషేకించారు. అయితే మీరు ఇంతకుముందు మాటల్లో మీరు తెలుసుకున్న సత్యాన్ని నాకు తెలిసిన వారందరికీ చెబుతున్నాను అని అన్నారు. అలా చెప్పినప్పుడు మీకు ఎటువంటి వ్యతిరేకత రాలేదా? చాలా సందర్భాల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ మాటలు చెబుతూ ఉన్నప్పుడు చాలా మంది హేళన చేశారు, తిరస్కరించారు, అపహసించారు, చెప్పొద్దు అని కూడా మమ్మల్ని చాలా సందర్భాల్లో కూడా నష్టపరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా కానీ మరి మేము తెలుసుకున్న సత్యాన్ని మేము తెలియపరుస్తున్నాం. కొంతమందికి జ్ఞానం సరిగా లేక వ్యతిరేకిస్తూ ఉంటారు. అంబేద్కర్ రాసినటువంటి మన రాజ్యాంగంలో అందరూ సమాన హక్కులు ఉన్నాయని, మనకు అందరికీ ఉందని, అన్ని దేశాల వారు, అన్ని ప్రాంతాల వారు సమానంగా ఉండొచ్చు అనేది చాలా మందికి దాని గురించి తెలుసుకోక వారికి నచ్చిన విధంగా ప్రవర్తిస్తే నష్టపరుస్తున్నారు అని అది అంత మంచిది కూడా కాదని నేను అభిప్రాయపడుతున్నాను. అయితే యాజ్ ఎ టీచర్ గా, ఉపాధ్యాయుడిగా మీరు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారు అన్నమాట? తప్పకుండా. మరి ఈ రాజ్యాంగం పట్ల అందరికి అవగాహన రావాలంటే ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈ రాజ్యాంగం పట్ల అవగాహన రావాలి అంటే ఇప్పుడు మీరు, మీలాంటి వారు, ఇట్లాంటి వారిని మీరు ఇంటర్వ్యూ చేస్తూ కూడా చదువుకున్న వారి గురించి తెలియపరుస్తూ, కొంతమందికి అవగాహన ఉండదు.
ఎవరో చెప్పింది విని ఓ ఇది నిజమే కావచ్చేమో అనుకుంటూ ఉంటారు. కనుక మీలాంటి వారి ఇట్లాంటి కమ్యూనికేషన్ పంపిస్తూ ఇలాగే నేను చదువుకున్న పాస్టర్ అంటే చదువుకోని వాళ్ళు, లేకపోతే భోజనానికి లేని వాళ్ళు, లేకపోతే బట్టలకు లేని వాళ్ళు అనుకుంటారు. అలా కాదు, పాస్టర్స్ లో కూడా ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు, పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప బీటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు, గొప్ప వక్తలు ఉన్నారు, మంచి జ్ఞానులు ఉన్నారు. ఇట్లాంటి అందరి ద్వారా మీరు ఇంటర్వ్యూ చేసుకుంటే కొంతమంది ఇప్పుడు రాబోయే యువతకు చదువుకునే వారికి మంచి అవగాహన కల్పించే అవకాశం ఉంటుంది. ఇలాంటి కొన్ని రోజులకి రూపుమాపే అవకాశం కూడా అదే సదుద్దేశంతో ఎంతో మంది రాజ్యాంగం గురించి అలాగే యేసుక్రీస్తు గురించి చెప్పడానికి వెళ్తున్నప్పుడు సంఘ విద్రోహ శక్తులు అవచ్చు, ఇంకో విధంగా మతోన్మాదులు అనొచ్చు, వీరు సువార్తికుల మీద ఇటువంటి వారి మీద వారు గాయానికి వారిని కొట్టడం గాని వారి మీద లేనిపోని కేసులు పెట్టడం గాని ఇట్లాంటివి చేస్తున్నారు. మరి మన పక్షంలో మనమేం చేయాలంటారు? ఇలాగే మనం చదువు ఎవరికి వారుగా మౌనంగా ఉండి నాకెందుకులే అనుకుంటూ ఉంటే, నాకు సంబంధం లేదు అనుకుంటూ ఉంటే అది రేపే నీకు సంభవించవచ్చు, లేకపోతే అనుకున్న వాళ్ళకి సంభవించవచ్చు. అలా కాకుండా చదువుకునే యువత కావచ్చు, లేకపోతే క్రీస్తుని గురించిన వాడికి ఒక యూనిటీగా అందరూ ఐక్యతతో మనం తెలుసుకున్న సత్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు కానీ వెంబడిస్తున్నప్పుడు నష్టపరిచే వాళ్ళని మనం అందరం ఏకతాటిగా న్యాయపరంగా ఎదుర్కోవడం మంచిదని నా ఉద్దేశం. సార్, ఒక సేవకునిగా ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం వారిని ఎదుర్కొని మనం పోలీసులని అంటే వారి దగ్గరికి వెళ్ళి మనం వారి హెల్ప్ మనం తీసుకోవాలంటారా, లేకపోతే మనం మన దగ్గరనే మనం ఉండి మన ఇంట్లో ప్రార్థన చేసుకుని ఉంటే చాలు అంటారు? లేదు లేదు, బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని సంఘటనలు తెలియపరిస్తే మౌనంగా ఉండటం కొన్ని సందర్భాల్లో బైబిల్ గ్రంథం చెబుతుంది, కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం కూడా మంచిది కాదు అన్నట్టుగా. మన దావీదు సంఘటన చూసుకుంటే మరి గొలియాతును చంపాడు అంటే నేను చంపడం గురించి మాట్లాడలేదు, దయచేసి ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోండి. అయితే శత్రువుని కొన్ని సందర్భాల్లో ఖండించవలసిన అవసరం అయితే ఉంది. అయితే తప్పకుండా మనము ప్రభుత్వం మనకు అందించిన హక్కులను వాడుకోవాలని మీరు అంటున్నారు? తప్పకుండా. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు కూడా మంచి క్రైస్తవులకు మంచి అవకాశాలు కల్పిస్తున్నాడు, రక్షణ కల్పిస్తారంటున్నాడు. మనం సరిగా రాజ్యాంగాన్ని లేకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించే వసతులను మనం సరిగా తెలుసుకోక లేక మనం నష్టపోతూ ఉన్నాం. అది మీ ద్వారా అవగాహన కల్పిస్తే మంచిది. సార్, ఇప్పుడు మా సార్ అన్నట్టు మీ పిల్లలు గాని లేకపోతే మీ సంఘ సభ్యులు గాని అనేకులు దీన్ని చూస్తుంటారు, వారికి మీరు ఇవ్వాలనుకుంటున్న సందేశం? వారికి తెలియపరిచేది ఏమిటంటే నేను నమ్మిన ప్రభువుని ఈ ఛానల్ ద్వారా మీకు కూడా తెలియపరుస్తున్నాను. మీరు ఒక సామాజిక వర్గానికో సంబంధించి మా దేవుడు కాదులే అనుకోవడం పొరపాటు. మా యేసుక్రీస్తు అందరికి ప్రభు. మీరు విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా చేతి పనిచేసేవారైనా అందరికీ ఒకే మనం ఏమిటి అంటే ప్రభువుని స్వీకరించండి, ఓ మంచి సదావకాశం మీకు కలిగిందని నేను తెలియపరుస్తున్నాను. ఇదండి సేవకుడు అలాగే ఉపాధ్యాయుడు పాస్టర్ సైమన్ గారి సాక్ష్యం. ఈ ఛానల్ ఈ సాక్ష్యాన్ని మీరు లైక్ చేయండి, మీ తెలిసిన వారందరికీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.